వెంకటరెడ్డి గారిని కోరాము. వెంటనే ఆయన దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఈరోజు పుస్తకాన్ని ఆవిష్కరించారు. చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆయన తెలియజేశారు. ఇక రెండో విషయం మీ అందరికి తెలిసిందే, ఇటీవల కాలంలో శబరిమల దేవాలయంలోకి స్త్రీలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ రెండు ప్రధానంగా రెండు గ్రూపులు, అంటే ఒకటేమో ప్రోగ్రెసివ్ శక్తులు అంటే అభ్యుదయ వాదులు, ఒకవైపు బిజెపి ఆర్ఎస్ఎస్ దాని మిత్ర సంఘాలు, అదేవిధంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా చేస్తున్నాయి. అక్కడ ఈ పోరాటాల్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన వివరించి చెప్పారు. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ అంశం ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ భౌతిక వాస్తవిక వాదము ఏది వాదం అనేటటువంటి అంశము ఈనాటి చివరి అంశము. దీని మీద ఇద్దరు వస్తారు ఉన్నారు. మానవ